ఇప్పుడు నా టార్గెట్ అంతా అదే చక్రవర్తి మొదట అతన్ని ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి బయటికి పంపించాలి అమృత ఐని కాదని అలిగి వెళ్ళడానికి కారణం నేను అలాంటిది ఈ సమయంలో నేను ఆ ఇంటికి వెళ్తే అమృత తట్టుకుంటుందా ఏమండి ఆయనకి ఏదైనా తినిపించునన్నా నేను ఆపరేషన్ కి వెళ్ళాలి చూస్తున్నావ్ రిపేర్ చేయి ఈ రేంజ్ రిపేర్ చేయాలంటే నా వల్ల కాదు సార్ మా చిన్న రావాల్సిందే మరి ఏడయ్యా అతను ఆ తను పనిని బయటికి లేడు సార్ రాగానే మీకు కాల్ చేస్తాను బండి ఇక్కడ పెట్టేసేయండి మీకు ఏ ప్రాబ్లం లేకుండా మా చిన్న చూసుకుంటాడు సరేనా ఓకే ఈ చిన్న ఏమయ్యాడు అమ్మయ్యా వచ్చావరా రాత్రంతా ఎక్కడికి వెళ్ళావరా ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయు ఇంకో గంట నువ్వు రావటం లేట్ అయితే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అనుకున్నాను ఇంతకీ ఎక్కడున్నావు నాన్నగారి దగ్గర ఉన్నానురా అవునా నేను వెళ్ళేసరికి నాన్నగారికి ఫుల్ జ్వరం తెలుసా అయ్యయ్యో అవునా
అవునరా చివరికి నాన్నగారి పరిస్థితి చూసావా అంత పెద్ద ఇంట్లో ఎవరు లేకుండా పోయారు కనీసం ఆయన చూసుకునే వాళ్ళే లేరు అమృత గారు లేరు అను లేదు మా అమ్మ లేదు కోట్లు సంపాదించారు చివరికి జ్వరం వస్తే ఆయన చూసుకునే మనుషులే కరువైపోయారురా నిజంగా ఆయన పరిస్థితి చూస్తుంటే చాలా జాలి కలుగుతుందిరా పండు ఆయన అమృత గారాల వదిలేసి వెళ్ళిపోవడం ఏంట్రా మీ నాన్నగారంటే ఆవిడకి చాలా ఇష్టం కదా అలాంటిది ఆవిడ ఎలా వెళ్ళింది ఇందులో అమృత గారి తప్పు కూడా లేదురా ఆవిడ వైపు నుంచి ఆలోచిస్తే ఆవిడే కరెక్ట్ కానీ నాన్నగారే అందరి మధ్య నలిగిపోతున్నారు ఇటు చూస్తే అమ్మ ధైర్యం చేసి ఆ ఇంటికి వెళ్ళలేదు అటు అమృత గారికి నాన్నగారి మీద ఎంత ప్రేమన్నా పరిస్థితులు ఆవిడ ప్రేమని అనగదొక్కేస్తున్నాయి నేనెలా అయితే అందరూ ఉండి అనాథనయ్యాను ఈరోజు మా నాన్నగారి పరిస్థితి కూడా అదే అయ్యిందిరా కోట్లున్నాయి కానీ టాబ్లెట్ కూడా ఇచ్చేవాళ్ళు లేరు ఆస్తులు అంతస్తులు ఉన్నాయి కానీ అన్నం వండి పట్టేవాళ్ళు లేరు నాన్నగారి పరిస్థితి చూస్తుంటే ఏడుపు తన్నుకుంటొస్తుందిరా ఆయన అలా చూడగానే వెంటనే నేనే నాన్నగారు మీ కొడుకుని మీ రక్తం పంచుకుని పుట్టిన కన్న కొడుకుని నేనే అని చెప్పాలనిపించేదిరా కానీ ఆ మాట నా గొంతులోనే ఆగిపోయిందిరా ఏం పాప చేసుకున్నానురా నా కళ్ళ ముందే అమ్మా నాన్న ఉన్నా నేనే మీ కొడుకు నేను చెప్పుకోలేను వాళ్ళకి తెలిసిన వాళ్ళు బయటపడరు అందరూ ఎవరికి వాళ్ళం విడిగా బ్రతుకుతున్నాం అందరికీ ఒకరంటే ఒకరికి అభిమానాలు ప్రేమలు ఉన్నాయి కానీ బయటపడలేం చిన్న ఊరుకోరా దిగులు పడకరా దిగులు పడతాం కాదురా ఒక్కొక్కసారి ఎందుకు ఇలా బ్రతుకుతున్నామా అనిపిస్తుంది ఏంటి జీవితం అనిపిస్తుంది ఇదంతా ఎవరి వల్ల ఆ భార్గవి వల్ల కాదు తనే మా జీవితాల్లో లేకుంటే మేమందరం హాయిగా ఉండేవాళ్ళం అమృత గారికి కూడా ఏదో ఒక రకంగా సర్ది చెప్పేవాళ్ళం కానీ ఏది కాకుండా చేసింది ఎవరు ఆ భార్గవి కాదు తన్నేం చేయాలరా చిన్న నీ బాధ నాకు అర్థమైందిరా కానీ నువ్వు ఆవేశపడి ఏం చేసినా అది నీ జీవితాన్ని నాశనం చేస్తుంది దుర్మార్గం ఎప్పటికైనా నాశనం అవుతుంది నీ మంచితనమే నీకు తోడుగా నీడగా ఉంటుంది కానీ ఇంత బాధలో కూడా చిన్న ఆనందం చూసావా మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళావు ఆయన్ని కష్టకాలంలో ఆదుకున్నావు ఆయనకి సేవలు చేశావు కొడుగ్గా నీ రుణం కొంతలో కొంతైనా తీర్చుకున్నావు అంతకంటే ఏం కావాలో చెప్పు అది సరిపోదురా మా నాన్నగారికి నిజమైన కొడుకుగా ఆయన పక్కనే నిలబడాలి ఆ రోజు ఎప్పుడొస్తుందో అని ఎదురు చూస్తున్నాను ఏమైందమ్మా ఎందుకలా కన్నీళ్లు పెట్టుకుంటున్నావు ఆయన పరిస్థితి అర్థం కావట్లేదు డాడీ అక్కడ ఆయన కుంట్లో బాగోలేదంట పాపం ఆయనకి జ్వరం వచ్చిందంట ఇంకెలా ఉన్నారు ఏంటో ఇంట్లో ఒంటరిగా ఉన్నారు ఏం తిన్నారు ఏంటో కనీసం టాబ్లెట్లు ఇచ్చే వాళ్ళు కూడా లేకుండా పోయారు ఆయన పరిస్థితి తలుచుకుంటేనే బాధగా ఉంది డాడీ ఏమా
ఇక్కడ కూర్చొని అంతగా బాధపడే బదులు నువ్వు వెళ్లి నీ బతుకెలా ఉందో చూసి తనకు తగ్గేంత వరకు సపర్యలు చేసి రావొచ్చు కదా లేదు డాడీ నేను అక్కడికి వెళ్ళడం ఎలా కుదురుతుంది ఎందుకు కుదరదు ఎలా డాడీ అమృత లేకుండా నేను ఎలా ఇంటికి వెళ్ళగలను అలా వెళ్ళనని తెలిస్తే ఇంకేమైనా ఉందా అయితే అమృతం ఉండగా వెళ్ళగలవమ్మా డాడీ చెప్పమ్మా అమృత ఉండగా వెళ్ళలేవు అమృత లేకుండా వెళ్ళలేవు నీ భర్తకు బాగాలేదని తెలిసినా వెళ్ళలేవు రేపు తనకి ఏదైనా జరిగితే అప్పుడైనా వెళ్తావా లేక అప్పుడు కూడా ఇలాగే ఏడుస్తూ కూర్చుంటావా డాడీ నేనేం తప్పు చెప్పడం లేదు ఉన్న విషయాన్ని మాట్లాడుతున్నానమ్మా దూరంగా ఉండి ఎలా ఉన్నావో ఏం చేస్తున్నావో అని ఆలోచించే కంటే ఎలా ఉన్నారో ఒక్కసారి వెళ్లి చూసి పలకరించి రావచ్చు కదా నువ్వు వెళ్ళావు అమృత రాదు మీ ఇద్దరు కలిసి రాజాని అతని కర్మకతను వదిలేసి కూర్చున్నారు అంతేనా నిజానికి ఎలాంటి మనుషులమ్మా మీరు మీ పంతాలు పట్టింపుల కోసం అవతల ఒక మనిషిని పట్టించుకోవడం మానేస్తారా రాజా ఎవరికి ద్రోహం చేశాడని ఇటు నీకు అన్యాయం చేయలేదు అటు అమృతకి అన్యాయం చేయలేదు కానీ మీ ఇద్దరు కలిసి తనకు అన్యాయం చేస్తున్నారు ఏంటి డాడీ అంత తెలుసు కూడా మీరు కూడా అలా మాట్లాడతారు ఏంటి నేను అక్కడికి ఎలా వెళ్ళగలను వెళ్ళాలని నా మనసులో ఉన్న వెళ్ళలేని పరిస్థితి అమృత కూడా అక్కడ రావాలని ఉంటుంది కానీ ఆయన రమ్మని ఒక ఫోన్ అయినా చేశారా ఆయన పట్టుదలకు పోయి అక్కడ నరకం పడుతూ మమ్మల్ని ఇక్కడ బాధ పెడుతున్నారు బాగుందమ్మా పిలిస్తే గానీ అమృత వెళ్ళదు పిలిచినా నువ్వు వెళ్ళవు మళ్ళీ ఒకళ్ళు డాక్టరు ఇంకొకరు నర్సు ఇద్దరు కలిసి ఒక పేషెంట్ని అలా ఒంటరిగా వదిలేస్తారు కదా ఒకరికొకరు కావాలని అనుకుంటున్నారు కానీ కలవరు ఎంతకాలం మీ దోబూచులాట ఏమో డాడీ నాకేం అర్థం కావడం లేదు మనిషికి దూరంగా ఉన్నా నా మనసంతా ఆయన చుట్టే తిరుగుతూ ఉంది నేను సాయం సంజలా దూరమైనా అమృత ఉషోదయంలా ఆయన జీవితంలో వెలుగు పంచుతుంది అనుకున్నాను కానీ తను పనికిరాని పట్టుదలతో దూరమైంది ఆయన్ని వంటర్ని చేసింది ఉషోదయం కూడా శాశ్వతం కాదు చందు మనిషికి రాత్రి పగలు రెండో అవసరమే సూర్యుడు వస్తే చంద్రుడు ఉండడు చంద్రుడు వచ్చే సమయానికి సూర్యుడు ఉండడు కానీ ఒకరు లేనప్పుడు మరొకరు వచ్చి పలకరించిపోతుంటారు కనీసం అలాగైనా నీ భర్తను చూసి రావచ్చు కదమ్మా నాకు వెళ్ళాలని ఉంది డాడీ ఆయనకి ఎలా ఉందోనని నా మనసు కొట్టుకుంటుంది కానీ ఏం చేయను మీదన్నట్టుగా చాటుగా వెళ్ళొచ్చిన అది అమృతకి తెలిస్తే తను సహస్ఫుతంగా దూరం అవుతుంది డాడీ ఇన్నేళ్లు నేను పడిన శ్రమంతా వృధా అయిపోతుంది నేను కూడా వెళ్ళలేదు అంటే అమృతకి ఆయన ఏమైపోతారు అనే భయం మూతలవుతుంది ఆ భయంతో అయినా తను ఆయన్ని చూడ్డానికి వెళ్తుంది ఏ రోజుకైనా అమృత మళ్ళీ ఆయన్ని కలవాలి అది నా కోరిక అంతే డాడీ మమ్మీ మమ్మీ ఏంటి మమ్మీ ఈ పూట కూడా నువ్వు భోంచేయలేదా నాకు ఆకలిగా లేదు ఎందుకుండదు మమ్మీ నైట్ కూడా ఏం తినలేదు ఉదయం టిఫిన్ చేయమంటే ఆకలి లేదన్నావు ఇప్పుడు కూడా ఆకలి లేదంటావేంటి ఆకలి లేదు కాబట్టి లేదు అన్నాను ఎందుకుంటుంది మనసంతా డాడీ మీద ఉంది ఆ
అక్కడ ఆయన ఏం చేస్తున్నారో ఏం తింటున్నారో ఎలా ఉంటున్నారో అని ఏంటి అని ఒకటే ఆలోచన మనసులో బెంగ పెట్టుకొని కడుపుకు తినడమే మానేసావు అదేం కాదు ఏం కాదంటే ఎలా మమ్మీ నాకు తెలియదా అసలు ఇంతవరకు డాడీని వదిలేసి ఒక్క రోజుకు మించి ఎప్పుడైనా ఉన్నావా ఒకప్పుడు 10 రోజులు డాడీని విడిచి ఉండాల్సి వస్తుందని ఏకంగా కాన్ఫరెన్సే మానేసావు గుర్తుందా అలాంటిది డాడీకి దూరంగా బ్రతకాలని వచ్చావు అది నీ వల్ల అవుతుందా ఎందుకు వచ్చిన పట్టుదల మమ్మీ నీకు డాడీ అంటే విపరీతమైన ప్రేమ ఆ ప్రేమ నువ్వు తుడిపెద్దావన్నా అది నీ వల్ల కాదు ఇంకా ఈ పట్టుదల ఎందుకు చెప్పు నా మాట విని డాడీ దగ్గరికి వెళ్ళిపోదాం పద ఇదిగో ఇలా నా పక్కన చేరి నా మైండ్ తింటావనే నిన్ను రావద్దన్నాను అయినా వచ్చా నా ప్రాణం తీస్తున్నావు మమ్మీ అవునే నాకెవరి మీద ప్రేమ లేవు అయినా నిన్నెవరు లేకుండా బ్రతకలేనా ఏంటి అలా అయితే వచ్చి భోంచేయి ఆకలి లేదు అన్నానుగా అయితే డాడీని మర్చిపోలేదని ఒప్పుకో నేను ఒప్పుకోను అయితే తిను సరే తింటాను ఏ ఎవరు లేకపోతే నేను ఉండలేనా అవతల వాళ్ళకి లేని ప్రేమ నాకు మాత్రం ఎందుకు నేను లేకుండా మనిషి ఉండగలేంది నేను మాత్రం ఎందుకు ఉండలేను నాకు మాత్రం పౌరుషం లేదా నేను మాత్రం మనిషిని కాదా ప్రేమ అనేది ఒక వైపు నుంచి ఉంటే చాలదు అవతల వైపు కూడా ఉండాలి నా ప్రేమ అవసరం లేదని ఆయన అనుకుంటే నేను మాత్రం ఎందుకు ఆయనే కావాలని ఏడవాలి మమ్మీ ఊరుకో మమ్మీ ఏంటిది ఎంత ప్రేమించానే ఆయన్ని నాకు ద్రోహం చేయడానికి ఆయనకు మనసు ఎలా వచ్చింది ఏడవకు మమ్మీ ఏడవకు డాడీ శ్రీరామచంద్రుడు అని నువ్వు చాలా సార్లు చెప్పావు కదా మమ్మీ నువ్వే అనుమానిస్తే ఎలా చెప్పు ఆయన రాముడనే అనుకున్నాను కానీ నా జీవితం అడవులు పాల్చేశాక గానీ అర్థం కాలేదు మమ్మీ మీరిద్దరికి ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ ఉంది మమ్మీ అది కొంచెం తగ్గిన నువ్వు తట్టుకోలేకపోతున్నావు ఏ కారణం లేకుండా డాడీ మారాడు మమ్మీ మరి ఇప్పుడు మారింది ఎందుకు దానికి కారణమేంటి అది మనం వెతికితే దొరకకపోవచ్చు మమ్మీ కానీ ఏదో ఒక రోజు తెలియకుండా ఉండదు ఆ రోజు నువ్వు ఎవరిని నిందించే పరిస్థితి ఉండకపోవచ్చు పోవే నువ్వెప్పుడు మీ నాన్న పార్టీని లేదు మమ్మీ మేమిద్దరం ఎప్పుడు నీ పార్టీనే మా అమ్మ కదూ ఇదిగో ఈ ముద్ద తిను నాకేం వద్దు పో ఇది డాడీ ముద్ద కాదు మమ్మీ నా ముద్ద ప్లీజ్ మమ్మీ తినవు రాలేనండి మనం రేపెప్పుడన్నా మీటింగ్ పెట్టుకుందాం ప్లీజ్ ఏమనుకోకండి అదేం లేదండి మనసు బాగాలేదు సారీ అండి వాల్యుబుల్ టైం ని వేస్ట్ చేసినందుకు క్షమించండి
డాడీ అను రామా ఎలా ఉన్నావమ్మా మీరు ఎలా ఉన్నారా నేను వస్తే నేను ఎలా ఉన్నానా అని మీరు అడుగుతున్నారా డాడీ నాకేంటమ్మా బానే ఉన్నాను మీ మమ్మీ ఎలా ఉంది ఇక్కడ మీరు ఎంత సంతోషంగా ఉన్నారో అక్కడ మమ్మీ అంత ఆనందంగా ఉంది డాడీ నిజం చెప్పండి డాడీ మమ్మీ మీకు దూరమై ఎలా ఉంటుందనుకుంటున్నారు నా గురించే ఆలోచిస్తూ తిండి నిద్ర మానేసుంటుంది కరెక్ట్ గా చెప్పారు డాడీ మమ్మీ మీ మీద కోపంతో మిమ్మల్ని సాధించాలని వచ్చిందే కానీ ఏ మాత్రం అక్కడ ప్రశాంతంగా లేదు డాడీ సరిగ్గా భోజనం చేయదు రాత్రి ఎంతసేపైనా అలా ఆలోచిస్తూనే ఉంటుంది తప్ప నోరెత్తి మాట్లాడదు ఏం మాట్లాడుతుందమ్మా నాకు దూరం అవటం తనకి ఇష్టం లేదు అలాగని కలిసి ఉండటం కూడా ఇష్టం లేదు అసలు ఏం కావాలో తనకే తెలియదు ఎప్పుడో 25 ఏళ్ల క్రితం నన్ను చూసింది నా పరిస్థితి చూసి జాలిపడింది నన్ను చేరతీసి తన ప్రేమలో పడింది అందం చదువు ఆస్తి అన్నీ ఉన్నా నన్నే చేసుకుంటాను అని పట్టుపట్టి నాకు భార్య అయింది రెండో పెళ్లివాడు అని ఎంతమంది ఎన్ని మాటలన్నా తను లక్ష్య పెట్టలేదు అన్ని సంవత్సరాల అనుబంధం కాదనుకుని వెళ్ళిపోవడం అంటే మాటలాను మనసు లాగేదు